హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్. రాత్రి డిన్నర్లోకి వచ్చేసి మేమైతే కలేజీ ఫ్రై చేసుకుంటున్నామండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి కలేజీలో ఉంటుందండి తిల్లి అని. దీన్ని ఏంటంటే కొంచెం వేడి నీళ్ళలో వేసుకుంటే ఏంటంటే అది బ్లాక్ అయిపోతుందండి. అందుకే దీన్ని కొంచెం వేరుగా ఉడకబెట్టాలి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకుందాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇలా ఉల్లిగడ్డను అయితే మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొంచెం ఉల్లిగడ్డ ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న కలేజీ ముక్కలు అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే బాయిల్ చేసిన తిల్లి అయితే వేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకుందాం. అయితే మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు మగ్గనిద్దాం. కొంచెం మగ్గిందండి. ఇప్పుడైతే కారం వేసుకుందాం. మీ రుచికి సరిపడంత కారం వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. మొత్తం కారం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని చిన్న మంట మీద మగ్గనిచ్చుకుందాం. మూత పెట్టి మగ్గనిద్దాం. కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకొని 5-10 నిమిషాలు మగ్గనిస్తే మన కలేజీ ఫ్రై అయితే రెడీ అవుతుందండి. కొంచెం మగ్గిందండి. ఇప్పుడైతే సోయా కొత్తిమీర అయితే వేసుకుందాం. కలేజీలో సోయా వేస్తే చాలా బాగుంటుంది. కలేజీ టేస్ట్ రెట్టింపు అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం వాటర్ అయితే వేసుకుందాం. వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికిస్తే కలేజీ ఫ్రై అయితే రెడీ అవుతుంది. కలేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. గ్రేవీ కూడా ఇలా ఉంటే బాగుంటుంది. ఎంతో రుచికరమైన కలేజీ ఫ్రై అయితే రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.